ఒక పాటలో వినిపించే గాత్రం మాత్రమే కాకుండా ప్రతి శబ్దం తన నోటితోనే పలుకుతూ మెలోడీస్పై తన ప్రేమను, గాయకుడిగా తన సత్తాను చూపించుకుంటున్నాడు సింగర్ అనుదీప్. ఇప్పుడు తాను నేను అనే వీడియో సింగిల్తో సంగీత ప్రియులను అలరిస్తున్నాడు. మధులకితో కలిసి రూపొందించిన ఈ వీడియో సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటుంది. ఆస్ట్రేలియాలో పిక్చరైజ్ చేసిన ఈ సాంగ్ ఎక్స్పీరియన్స్ ని వెబ్ షోతో షేర్ చేసుకుంది టీం. నా చేతినే అందుకోయినా కలిసి ఉంటానిడగా నీ తోడు స్వాగతం. చాలా మంచి సాంగ్ తో మేమందరూ అయితే బాగా ఎంజాయ్ చేసాం. అనుదీప్, మధులిక అండ్ అనుష్ మీరు తెర వెనుక. సో వీళ్ళిద్దరూ మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉన్నారు. అనుదీప్, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఫస్ట్ టైం మేము అంటే ఇంతకుముందు అన్నీ ఉన్న సాంగ్స్ ని రీక్రియేట్ చేయడం ఆర్ కవర్ వర్షన్స్ చేయడం, అకపెల్లా చేయడం చేసాం. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం మేము కొత్త మ్యూజిక్, కొత్త లిరిక్స్, కొత్త సిచ్యువేషన్, కొత్త ప్లేస్, అన్ని కొత్తగా మాట్లాడడం కంటే పాడితేనే బాగుంది. ఒకసారి తాను నేను చేరుతుండగా నా కోసమే వేచి ఉండగా కలిసి ఉంటాని నీడగా నీ తోడు స్వాగతం మందిగా. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఆస్ట్రేలియాలో ఉన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి, బికాజ్ యాజ్ ఐ సెడ్ యూనో చాలా కూల్గా, చాలా చిల్డ్ అవుట్గా జరిగింది మా షూట్ అంతా కూడా. అండ్ మేమంతా కూడా ముందు రోజే అనుకొని చేసిన వీడియో ఇది. సో ఎక్కడ కూడా అంత కూర్చొని ప్లాన్ చేసేసి అలా ఏం లేదు, అప్పటికప్పుడు అనుకొని చేసాము. అండ్ అవుట్పుట్ ఇంత బాగా వచ్చి అందరికీ కూడా నచ్చుతుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. సో ఐ ఎంజాయ్డ్ ఇట్. ఓకే. అండ్ అనుష్ గారు, సో మీరు పాడతారా? ఓన్లీ ఎడిటింగ్ అసలు మైక్ అసలు ముట్టుకుని నేను ముట్టుకుంటే కెమెరాని ముట్టుకుంటాను, లేదంటే ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చోడం, ఎడిట్ చేయడం, అదొకటే నా పని. ఇంకా ఈ పాట కూడా నాకు అసలు తెలీదు షూట్ చేస్తున్నాడు అనుదీప్ అని. సడన్ గా ఒకరోజు కాల్ చేసి అదొక పాట ఒక షూట్ చేసాము, ఒకసారి వచ్చి రష్ చూడు అని వచ్చాడు. అప్పుడు అది చూసి దాని తర్వాత ఇది స్టార్ట్ చేసాం. చేరుతుండగా నా చేతినే అందుకోయినా కలిసి ఉంటాని నీడగా నీ తోడు స్వాగతం మందిగా. కళ్ళతోరమ్మనే పిలిచే ప్రేమగా అందుకేనేడే సుందరం. ఇప్పుడు చాలా సాంగ్స్ మనకి యూట్యూబ్ ఇలా ఓపెన్ చేయగానే చాలా సాంగ్స్ వస్తూ ఉంటాయి, పాత సాంగ్స్ మళ్ళీ రీమేక్ చేయడం ఇవన్నీ. సో మీది కొంచెం డిఫరెంట్, ఎందుకంటే సాంగ్ మీరే. ఇదివరకు మనకి సాంగ్స్ ఇలాంటి ప్రైవేట్ సాంగ్స్ చూసేవాళ్ళం, బట్ వీటిని సింగిల్స్ అంటారేమో కదా. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫస్ట్ టైం? అంటే ఇది బేసిక్ గా మన తెలుగులో మాత్రమే తక్కువ, వేరే లాంగ్వేజెస్ లో తమిళ్ గానీ మలయాళం గానీ అండ్ హిందీలో అండ్ ఇంగ్లీష్ లో త్రూ అవుట్ వరల్డ్ ఇది చాలా పెద్ద ప్రాక్టీస్ అనమాట. అంటే అపార్ట్ ఫ్రమ్ మూవీస్ మ్యూజిక్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇంకా. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు తెలుగులో ఈ మధ్య స్టార్ట్ అవుతుంది. సో ఐ వాజ్ లైక్ నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ మ్యూజిషియన్స్ టు స్టార్ట్ ఆల్ దీస్ అనమాట. సో వీళ్ళ టీంలోకి మీరు ఎలా వచ్చారు, మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది యాజ్ ఐ సెడ్. ఎలా వచ్చాను అంటే బేసిక్లీ నాకు అనుదీప్ సాంగ్ పంపించాడు అనమాట. వీళ్ళందరూ కూడా ఆస్ట్రేలియాకి వచ్చారు ఒక టూర్ కోసం, ఆర్పీ గారి టీంలో వచ్చారు. సో వచ్చే ముందు నాకు సాంగ్ పంపించాడు, చేస్తే బాగుంటుంది యూనో ఇంట్రెస్ట్ ఉందా అని. సాంగ్ విన్నప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద సాంగ్. చాలా బాగుంది కదా, అంటే అందరూ విన్నాక కూడా మెలడీ సాంగ్ చాలా బాగుంది అని అందరు కూడా కనెక్ట్ అవ్వగలిగారు. సో నేను కనెక్ట్ అయ్యాను అలానే. సో దెన్ మా ఇంట్లో అడిగి ఐ వాస్ లైక్ ఇలా అడుగుతున్నాడు చేయనా అంటే దే వర్ లైక్ యా చెయ్యి ఓకే అని. సో అలా చేశాను, దట్స్ హౌ ఐ గాట్ ఆన్ బోర్డ్. సో ప్రేమంతా చూపకుండా ఆపలేని నన్ను నేను తాను నేను తాకేను నిన్ను చూసే నా కన్ను నీ మీద ఉన్న ప్రేమ. సాంగ్ చూడడానికి ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ ఉంటుంది, కానీ కంప్లీట్ దాని మీద ఉన్న ఎఫర్ట్ అంతా మీదే. ఐడియా కానీ, ఆ సాంగ్ కానీ, ఆ లొకేషన్ కానీ, ఆ థీమ్ కానీ మొత్తం. సో దానికి ఎంత కష్టపడ్డారు ఈ అవుట్పుట్ బయటకు రావడానికి? మేమంతా పెద్ద కష్టపడలేదు, ఇట్స్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్.
లవ్ టువర్డ్స్ ప్రాజెక్ట్ అంతే దానికి పెద్ద ఏమో బయటకు చూసే వాళ్ళకి బా ఎంత కష్టపడుతున్నారో అని అనిపిస్తుండొచ్చు కానీ యాజ్ ఐ సెడ్ మేము ఎక్కువ ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ముగ్గురమే షూట్ చేసినప్పుడు కూడా నేను అనుదీప్ అండ్ మా డిఓపి సో మేము ముగ్గురమే అండ్ యాజ్ ఐ సెడ్ ఇట్స్ వెరీ చిల్డ్ అవుట్ ఎక్కడ కూడా ఎంతో ఏదో షూట్ చేసేస్తున్నాము ఆ ఫీలింగ్ లేదు జస్ట్ అలా తిరుగుతున్నాం ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది సో మీకు వీడియో చూసినప్పుడు ఇట్స్ ట్రావెల్ వీడియో యూ సీ ద బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇన్ మెల్బర్న్ వెరీ కామన్ లొకేషన్స్ ఇన్ మెల్బర్న్ ఏదో చాలా దూరాలు వెళ్ళిపోయాము అలా ఏం లేదు దగ్గర దగ్గర ప్లేసెస్ లో చేసాము అండ్ అనుష్ మీరు అనుదీప్ గారు ప్రతి ప్రాజెక్టు యాకపిల్లలు ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశారు అనుదీప్ అప్పటి నుండి అండ్ ఇప్పుడు కొత్తగా సింగిల్ స్టార్ట్ చేసాం ఇప్పుడు నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్స్ కూడా మాక్సిమం సో బేసిక్గా ఏంటంటే ఈ ఒరిజినల్స్లో క్రియేటివిటీకి ఎక్కువ స్కోప్ ఉంటుంది సాంగ్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడం కానివ్వండి సో ఆల్రెడీ నెక్స్ట్ ఏమేం చేయాలి అనేది కూడా మనం అనుకుంటూ ఉన్నాము చేరుతుండగా నా చేతినే అందుకోయినా కలిసి ఉంటానిడగా నీ తోడు స్వాగతం మందిగా కళ్ళతోరమ్మనే పిలిచే ప్రేమగా అందుకే నేడే సోదరం గొండెలో మోగినా. అండ్ మధులిక మీరు ఈ సాంగ్ మీ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చూసిన తర్వాత ఏమన్నారు? అందరికి కూడా నచ్చింది అంటే మెయిన్ అట్రాక్షన్ వీడియో కన్నా ఫర్ మీ ఇస్ ద సాంగ్ సో చూసిన వాళ్ళు కూడా ఆ సాంగ్ చాలా బాగుంది అంటే ఆ సాంగ్ కూడా ఏదో మూవీలో సాంగ్ అంటే నమ్మచ్చు అంత బాగుంది అండ్ అఫ్ కోర్స్ వీడియో కూడా ఆ లొకేషన్స్ వల్ల అండ్ ఏదో కొద్దిగా మా వల్ల కూడా కొద్దిగా సో యా అందరు కూడా చాలా నచ్చింది సో మంచి ఫీడ్బ్యాక్ ఆస్ట్రేలియా నుంచి కూడా నా ఫ్రెండ్స్ అందరు కూడా అందరూ బాగా ఎంజాయ్. సో ఈ ఎంకరేజ్మెంట్ తో ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి ఏం ఆలోచనలు వచ్చినాయి మీకు? అమ్మో బేసిక్లీ నేను ఇంకా చదువుతున్నాను బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అకౌంటింగ్ సెకండ్ ఇయర్ చేస్తున్నా అండ్ ఐ వర్క్ ఎట్ అ బ్యాంక్ అండ్ యాంకరింగ్ చేస్తుంటాను ఆస్ట్రేలియాలో సో చూడాలి నెక్స్ట్ యాక్టింగ్ అలా ఏమన్నా ఈ ఎంకరేజ్మెంట్ తో అనుదీప్ గారు మీరందరూ ఎంకరేజ్మెంట్ ఉంటే మన తెలుగు మంచి ఆపర్చునిటీస్ వస్తే ఎక్కువ ఎక్కడ మీరు యాంకరింగ్ చేస్తూ ఉంటారు కదా ఏమేమి షోస్ చేశారు? యా దేవిశ్రీ ప్రసాద్ గారి ఆస్ట్రేలియా టూర్ అయింది రీసెంట్ గా 2017 జూన్ మే జూన్ లో సో అది మొత్తం హోస్ట్ చేశాను. ఆర్పి గారి టూర్ అలా చాలా ఈవెంట్స్ అక్కడ కూడా తెలుగు అసోసియేషన్స్ చాలా అయిపోయినాయి సో ఆస్ట్రేలియా వైడ్ చేస్తూ ఉంటాను. తను నేను సాంగ్ ఇంత మంచి సక్సెస్ అయింది ఇన్స్పిరేషన్ తో ఇంకా ఏమన్నా ప్రయోగాలు నెక్స్ట్ ఏం రాబోతుంది? నెక్స్ట్ అన్ని కొత్త కొత్త కాన్సెప్ట్స్ మన డైలీ లైఫ్ లో జరిగే ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మీద సాంగ్స్ చేస్తే ఎలా ఉంటుందని ఒక థాట్తో మేము నెక్స్ట్ ఫ్యూ సాంగ్స్ రెడీ చేస్తున్నాము. విల్ బి కమింగ్ అప్ విత్ న్యూ స్టఫ్ ఎంటైర్లీ అంటే సినిమాల్లో కనిపించనివి. ఇప్పుడు సాంగ్ అంటే ఇప్పుడు ఒక లవ్ సాంగ్ ఇద్దరు లవ్ చేసుకుంటారు లేకపోతే ఒక బ్రేకప్ సాంగ్ అవన్నీ సినిమాల్లో చూసేసాం మనం కొత్తగా ఏం లేదు. సో అలాంటివి కాకుండా కొత్తగా మనకి సినిమాల్లో కనిపించినవి చేయాలని నా ఇంట్రెస్ట్. వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ డెఫినెట్ గా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి మంచి ప్రయోగాలు మంచి మంచి సాంగ్స్ తో మా ముందుకు రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రేమంత చూపకుండా ఆపలేని నన్ను నేను తాను నేను తాకేను నిన్ను చూసే నా కన్ను.